హాయ్, హలో అండి. ఈరోజు నేను బ్రెడ్ హల్వా చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మనం ఈ బ్రెడ్ హల్వా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. బ్రెడ్ హల్వాకి ముందుగా నేను 10 బ్రెడ్లు తీసుకున్నాను. వాటిని ఇలాగ 4 ముక్కల కింద చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేయించాలి. బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. మనం పంచదార ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్లు తీసుకొని పాకం పట్టాలి. పాకం కొంచెం తీగ పాకంలాగా రావాలి. మనం గులాబ్ జామ్ వాటికి పట్టుకుంటాం కదా, అలాగా ఎక్కువగా ముదరకూడదు. దీంట్లో ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసుకుందాం. వేసి కదపకుండా అలాగే ఉంచేయాలి 1 నిమిషం. అదంతా బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. దీంట్లోనే ఒక చిన్న గ్లాసు పాలు వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు. ఇలా దగ్గర పడిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. రెడీ అయింది. ఇష్టం ఉన్న వాళ్ళు కోవ వేసుకోవచ్చు. ఇంతే అండి బ్రెడ్ హల్వా. ఎంత ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను.